వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం కాకరకాయతో నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 1 పావు కేజీ చిన్న సైజులో ఉండే కాకరకాయలని తీసుకోండి. వాటి తొడమల్ని కట్ చేసుకుని పైన రఫ్గా ఉండే పార్ట్ని కొద్దిగా చెక్కుకోవాలి. పూర్తిగా కాకుండా కొద్దిగా ఉంచి కొద్దిగా చెక్కేసుకోండి. ఇలా చెక్కిన కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోండి. పొడిగుడ్డుతో తుడుచుకోండి. ఆ తర్వాత ఈ విధంగా రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా మీడియంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి మరిగించండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని క్రిస్పీగా వేయించిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా మగ్గి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఆవాలు చిట్టపటలు ఆడిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కరివేపాకుని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి 2 మినిట్స్ పాటు వేయించండి. ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల చింతపండుని తీసుకుని ఆ చింతపండుని వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టండి. ఆ తర్వాత ఈ విధంగా చిక్కటి గుజ్జుని అందులోంచి తీసుకుని ఆ చిక్కటి చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల చింతపండులో ఉండే పచ్చితనం పోతుంది, అలాగే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు చల్లారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని ఈ కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం మగ్గించుకున్న ఈ చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత యాడ్ చేయడం వల్ల పచ్చడి మంచి రంగు వస్తుంది, కారం రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి, కారం సరిపోకపోతే కారం యాడ్ చేసుకోండి, పులుపు సరిపోకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 నెలలపైనే ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాకరకాయ పచ్చడి అస్సలు చేదు ఉండదు, రైస్లోకి కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.